వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సైరన్ అనికే ఫస్ట్ టైం మన ఛానల్ ఎక్కడ చూస్తున్నారో ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయబోతున్నాను ఎపిసోడ్ 2 సో ఫస్ట్ ఎపిసోడ్ లో నేను ఒకటి చేశానండి నా గోల్డ్ బ్లాక్ బెల్ట్ కలెక్షన్ మీరు ఒకవేళ చూసి ఉండకపోతే ఫస్ట్ ఎవరు చూస్తున్నారో నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను లింక్ వచ్చేసి సో మీరు వెళ్ళి చూసేయండి సో ఈరోజు ఎపిసోడ్ 2 చేస్తున్నాను దాంట్లో వచ్చేసి నా డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ అంటే నేను ఎక్కడ తీసుకున్నాను చెప్పుకుంటూ చేసేస్తాను ప్రస్తుతం నా దగ్గర ఉన్నాను అన్నమాట ఈరోజు చూపించబోయేది సో అది సో జ్యువెలరీ కలెక్షన్ చేస్తున్నా కదా అని చెప్పేసి ఈరోజు శారీ అయితే కట్టుకున్నాను ఇది ఆల్రెడీ కట్టుకున్నాను ఈ శారీ నేను ఏ వీడియోలో కట్టుకున్నానో గుర్తుపడితే కనుక చెప్పండి కమెంట్ సెక్షన్లో సో వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ హిట్ ద బెల్ బటన్ టు సబ్స్క్రైబ్ ఛానల్ అండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ వచ్చేసి అంకట్ డైమండ్స్ అండి ఇది అంకట్ డైమండ్ జ్యువెలరీ సెట్ చూపిస్తున్నాను అండి ఇది పెండెంట్ సెట్ అన్న ఇలా ఇవి వచ్చేసాయి బుట్టాస్ చిన్నవి సో దీని నేను ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇవన్నీ కూడా అంకట్ డైమండ్స్ అండి ఇలా చుట్టూ మొత్తము ఓవరాల్గా వచ్చింది పెండెంట్ మొత్తము మిడిల్లోనేమో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది అండ్ కింద డ్రాప్ వచ్చేసి అంకట్ డైమండ్ డ్రాప్ వచ్చేసి కింద బీడ్స్ వచ్చాయన్నమాట రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ఇవి హ్యాంగ్ అవుతున్నాయి ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ ఇక్కడ ముందు ఫ్రంట్ ఏదైతే ఉందో సేమ్ ప్లేట్ వచ్చిందన్నమాట బ్యాక్ అంటే అంతే క్వాంటిటీలో ఉందన్నమాట బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది చూసారా ఇంకోటి ఇంకోటి ఇంకో మనకి పెండెంట్ కూడా వస్తుందేమో మేబీ ఇది వెయిట్ ఎక్కువ అయి ఉంటుంది మేబీ దీనివల్ల సో ఇలా వచ్చేసింది ఇది అప్పుడు ట్రెండ్ అన్నమాట ఎప్పటికీ ట్రెండే కదా మన అంకట్ డైమండ్స్ అనేవి సో ఇది నేను తీసుకుని కూడా 2010లో తీసుకున్నాను ఇది వచ్చేసి నేను సో దీన్ని నేను ఇలా చైన్తో వేసుకుంటాను లేకపోతే బీడ్స్ ఉన్నాయి నా దగ్గర గ్రీన్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ సో వాటితో కూడా వేసుకున్నాను ఇంతకుముందు అయితే మీకు ఇక్కడ ఫోటో పెడతానండి పైన స్క్రీన్ పైన అయితే నా దగ్గర ఫోటో పిక్ ఉంది అది పిక్ షేర్ చేస్తాను మీకు ఎలా ఉందో అప్పట్లో చాలాసార్లు వేసుకున్నాను దీన్ని అయితే అండ్ బుట్టాస్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట చూసారా ఇది అంతా కూడా అంకట్ డైమండ్స్ మిడిల్లో వచ్చేసి గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసింది కిందనేమో గ్రీన్ అండ్ సారీ రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి కింద హ్యాంగ్ అవుతున్నాయి రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ పైన ఏమో ఎమరాల్డ్ స్టోన్ మిడిల్లో వచ్చేసింది నాకు అంటే గ్రీన్ కలర్ కావాలని చెప్పేసి ఎమరాల్డ్లో ఇలా తీసుకున్నాను అన్నమాట సెట్ సో ఇలా ఉంది బుట్ట అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేసింది సరిగా అనమాట పెండెంట్ సెట్ ఇది ఇది అంకట్ డైమండ్ సెట్ అనమాట దీన్ని మనము ఈ చైన్తో వేసుకోవచ్చు లేకపోతే బీడ్స్తో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చాలా వేస్తున్నారు కదా బీడ్స్ వచ్చేసి గ్రీన్ అండ్ రూబీ బీడ్స్ ఎమరాల్డ్ అండ్ రూబీ బీడ్స్తో వేసుకోవచ్చు అనమాట రెడ్లో తీసుకున్నాను అండి ముస్తాబా జ్యువెలర్స్లో తీసుకున్నాను ఇది సో ఇలా ఉంటుంది టోటల్గా సో ఫైనల్గా ఇలా నెక్ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు ఇది డైమండ్ సెట్ అండి ఇది వచ్చేసి పెండెంట్ అనమాట దీనికి వచ్చేసి ఇక్కడ చైన్ వచ్చేసింది దీనికి ఇలా చాలా థిన్ చైన్ అనమాట వచ్చాయి ఉన్నాయి కదా టాప్స్ అనమాట స్టడ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఇది కూడా డైమండ్స్ ఇటు ఇటు ఇవి నేను చాలా డైలీ వేర్కి 10 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను మనం ఇవి ఇవి చేంజ్ చేసుకోవచ్చు వీటికి వేస్టేజ్ ఏమి ఉండదండి డైమండ్స్కి సో నేనైతే ఇది 10 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కంటిన్యూస్ ఇది డైమండ్ సెట్ డైమండ్ పెండెంట్ అండ్ స్టడ్స్ అనమాట ఇవి ఇది ఈ డిజైన్ నాకు ఇట్లా కావాలని చెప్పి తీసుకున్నాను కొంచెం లాంగ్ అనిపిస్తాయని చెప్పేసి రౌండ్లో కూడా చూశాను బట్ రౌండ్ కంటే నాకు ఇలా కావాలి ఈ షేప్ అని చెప్పి ఇకేలోనే జాయ్ ఎలుకాస్లో తీసుకున్నాను ఇది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూస్ ఇలా ఉన్నాయి ఇలా ఫ్రంట్ చూసారా ఇదేమో ఇవి డైమండ్స్ ఇలా వచ్చాయి అన్నమాట అండ్ దీనికి డైమండ్స్ ఇదైతే ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు ఇవైతే బాగా డైలీ వేర్ అనమాట 10 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఇదేమో ఇంకా ఆఫీస్ వేర్ తర్వాత ఎక్కడికైనా డ్రెస్సెస్ వాటికి అలాంటప్పుడే వేసుకునేది ఎక్కువగా ఉంది ఇది సో అందుకని చాలా తక్కువ వేసేదాన్ని చైన్ అయితే ఇది
వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది అండ్ ఇండియన్ డ్రెస్సెస్ ఇండియన్ ఎథ్నిక్ వేర్కి ఉంటుంది కదా వాటికి కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్ వేర్ అండి ఇది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట డైమండ్ రింగ్. సో ఇదండి, ఇది డైలీ యూజ్ చేస్తున్నాను, డైలీ వేర్ అన్నమాట ఇది నాకు. సో ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో కొన్నాను, నేను కొనలేదు, విజయ్ నాకు ఇది గిఫ్ట్ చేశారనమాట. మా సన్నీ అప్పుడు ఫస్ట్ సన్నీ పుట్టిన తర్వాత ఇండియాకి వెళ్ళినప్పుడు ఇది విజయ్ గిఫ్ట్ చేసిందనమాట ఫస్ట్ రింగ్ ఇది. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి ముక్కు పుడక, బట్ నేను ఇంతవరకు ఇది పెట్టలేదు ఈ ముక్కు పుడకని. సన్నీ పుట్టినప్పటి నుంచి అనమాట, మా పెద్దవాడు, వాడు పుట్టిన తర్వాత ఇప్పుడు వరకు నేను ఇంకా దీన్ని కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నాను ఇది. అండ్ ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట. ఇంకా దాని డిజైన్ లాగా ఉంటుంది అనమాట, ఇది దగ్గర నుంచి చూసేయండి ఒకసారి. ఇలా 4-5 డైమండ్స్ వచ్చాయి, మిడిల్లో ఒక డైమండ్ వచ్చింది, 4 వచ్చేసి చుట్టూ ఫ్లవర్ లాగా ఇక్కడ మిడిల్లో ఒకటి వచ్చింది. దగ్గర నుంచి చూస్తుంది ఇది గిఫ్ట్ చేశారు, ఇంకా దాంతోపాటు ఇది కూడా కొన్నారనమాట. ఇంతవరకు నేనైతే ఇది యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇది చాలా థిక్గా ఉంది. సో అప్పటి నుంచి ఇలాగే ఉంది, ఇంతవరకు యూజ్ చేయలేదు దీన్ని, ఎందుకంటే పట్టదు కదా అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసా. జస్ట్ ఇంకా అట్లా ఉండిపోయింది అట్లాగే. అప్పుడే నేను ముక్కు పుడక కుట్టించుకున్నాను ఇండియాలో మ్యారేజ్ అప్పుడు, ఆ తర్వాత మళ్ళీ పోయిందనమాట, అది పుడిపోయింది. ఇంకా ఇదైతే పెట్టడానికి రాదు, సో ఇలా ఉందన్నమాట. నో స్పిన్ అండ్ డైమండ్ రింగ్. ఇది డైమండ్ నెక్లెస్ అండి, ఇది 2-in-1 మోడల్ అనమాట. ఇలా వచ్చేసి పెండెంట్ లాగా యూజ్ చేయొచ్చు మనం, ఇలా చైన్ వచ్చేసింది కదా, ఇలా వచ్చింది చైన్ వచ్చేసి. సో ఇది మనం పెండెంట్ లాగా ఇట్లా యూజ్ చేయొచ్చు. ఇలా ఉంది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇక్కడ నెట్ అనమాట, ఇలా అనగానే ఇలా అయిపోతులాగా. సో ఇలా తీసేస్తే ఇది 2-in-1 అనమాట. ఇది వచ్చేసి నెక్లెస్ ఇలా ఉంది నెక్లెస్. సో ఇది నేను దుబాయ్లో కొన్నానండి, దుబాయ్ టూర్కి వెళ్ళినప్పుడు మేము. మధ్యలో ఇది వచ్చింది కదా ఈ స్టోన్ ఎమరాల్డ్ ఇది, అయితే వీళ్ళు దీనికి చేంజబుల్ స్టోన్స్ ఇచ్చారు, రూబీలో కూడా ఇచ్చారు అండ్ సఫైర్లో కూడా ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీనికి, ఇవి వచ్చేసి 3 వచ్చాయి, ఒక 2 హ్యాంగింగ్స్కి ఒకటేమో పెండెంట్కి. ఇలా వచ్చేసింది అండ్ సో ఇవన్నమాట, ఇవి రూబీ స్టోన్స్. ఇది రూబీ స్టోన్ అండ్ ఇది వచ్చి సఫైర్ స్టోన్. ఇది చేంజబుల్ స్టోన్స్ అండి, ఈ దీంట్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ స్క్రూ ఉంది, ఇక్కడ ఈ స్క్రూ ఉంది కదా, ఇది తీసేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది చేంజబుల్ అనమాట. దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్, సో ఇవి కూడా చేంజబుల్ స్టోన్స్. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేసేసి ఇవి మనం అటాచ్ చేయొచ్చు అనమాట, చేంజ్ చేసుకోవచ్చు ఈ కలర్ కావాలంటే. సో ఇలా 3 ఇచ్చాడు ఈచ్ కలర్, ఒకటేమో పెండెంట్కి, ఈ 2 వీటికి అనమాట హ్యాంగింగ్స్కి. సో ఇలా ఇది వచ్చేసి ఎమరాల్డ్ మిడిల్లో, ఇవన్నీ డైమండ్స్ ఇదంతా కూడా. దీన్ని ఇలా యూజ్ చేయొచ్చు మనము, తర్వాత ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు పెండెంట్ లాగా, ఇట్లా యూజ్ చేయొచ్చు. ఇది మ్యాగ్నెట్ వచ్చింది మిడిల్లో, సో ఇట్లా తీసేసుకొని ఇలా కూడా వేసేసుకోవచ్చు. 2-in-1 ఇది వచ్చేసి 2-in-1, అటు ఇటు మిడిల్ వచ్చేసి ఇది ఎమరాల్డ్ స్టోన్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. బ్యాక్ ఇలా స్క్రూ వచ్చేసి ఇలా ఇచ్చాడు అండ్ ఇది మనం చేంజబుల్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు అనమాట స్టోన్స్. ఇక్కడ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్, 3 కలర్స్ వచ్చాయి, రూబీ, ఎమరాల్డ్ అండ్ సఫైర్. చూసారు కదా సఫైర్, ఇది 3 కలర్స్ ఇచ్చాడు, బట్ నేను ఇంతవరకు ఓన్లీ ఎమరాల్డే వేసుకున్నాను అనమాట. ఈ కలర్ నాకు బాగా ఇష్టం, సో అందుకని ఇదే యూజ్ చేశాను. ఇంతవరకు ఈ కలర్ అయితే వేయలేదు, పెళ్ళిళ్ళకి మ్యారేజ్లో వేసుకున్నాను అప్పుడు ఒకసారి. ఇది నేను దుబాయ్లో కళ్యాణ్ జ్యువెలర్స్లో ఉన్నానండి, దుబాయ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు, అక్కడ టూర్కి వెళ్ళినప్పుడు.
సో పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇది నెక్లెస్? నేను ఆల్రెడీ పెట్టుకున్నాను, మీకు ఫోటో పిక్చర్ పెడతాను. ఎలాంటి ఇప్పుడు డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు అన్నమాట. లాంగ్ డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా, వాటికొచ్చు. తర్వాత పార్టీ వేర్ డ్రెస్సెస్కి, తర్వాత పట్టు శారీస్కి, ఎథ్నిక్ వేర్, ట్రెడిషనల్ వేర్, అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది. ఎలిగెంట్గా ఉంది, అసలు చాలా బాగుంది. ఒకటి ఉండాలని చెప్పేసి అప్పుడు తీసుకున్నాను అనమాట. డైమండ్ నెక్లెస్ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ కదా, సో నాకు కూడా ఒక డ్రీమ్ ఉండేది తీసుకోవాలని. సో అప్పుడు తీసుకున్నది అనమాట. ఇది వచ్చేసి పెండెంట్ లాగా వేసుకుంటే ఇలా పెండెంట్ లాగా వేసుకోవచ్చు. అండ్ ఇలా వచ్చేసి మనం చూపించా కదా, ప్రాపర్ నెక్లెస్ అనమాట ఇది. ఇంకా హోప్ ఎంజాయ్డ్ వీడియో అండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఇంకా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. సీ, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్.